లేఆఫ్ల యుగంలో ఇది కేవలము ఉద్యోగం కోల్పోతున్న వారిపైన, కొత్తగా ఉద్యోగం కావాలని ఆశిస్తున్న వారిపైన మాత్రమే ఈ ప్రభావం ఉండదు. వాస్తవంగా లేఆఫ్లో మొదలయ్యాక అది కార్పొరేట్ కల్చర్ పైన, కంపెనీల పర్ఫార్మెన్స్ పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది అని ఈ రంగంలోని నిపుణులు చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే సైకలాజికల్ కాంట్రాక్ట్ వయలేషన్ అంటారు. దీన్ని ఒక సంస్థలో పనిచేసేవారు అది ఒక సైకలాజికల్ కాంట్రాక్ట్గా భావిస్తారు. అంటే ఆ కంపెనీని ఓన్ చేసుకుంటారు, ఆ కంపెనీ పట్ల నిబద్ధత పెంచుకుంటారు. చాలామంది ఆ కంపెనీతో ఐడెంటిఫై ఉంటారు. మరీ ముఖ్యంగా నీకు పెద్ద పెద్ద కంపెనీలు అయితే దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ కంపెనీ, ఆ కంపెనీతో అసోసియేట్ అవుతారు. కానీ ఎప్పుడైతే ఆ నడమంత్రంగా అంటే ఎలాంటి నోటీసు లేకుండా సడన్గా ఒకవేళ నోటీస్ ఇచ్చినా జస్ట్ తీసి బయటపడేస్తారనుకోండి, ఆ సైకలాజికల్ కాంట్రాక్ట్ కాస్త వైలేట్ అవుతుంది. దీనిపైన అనేక మేనేజ్మెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇది కార్పొరేట్ కల్చర్ పైన, ఉద్యోగుల పని విధానం పైన, ఉద్యోగుల ప్రొడక్టివిటీ పైన, ఉత్పాదకత పైన తీవ్రమైన అడ్వర్స్ ఇంపాక్ట్, ప్రతికూల ప్రభావం చూపుతుంది అని ఈ అధ్యయనాలు చెప్తున్నాయి. చాలా స్టడీస్ దీని మీద జరుగుతున్నాయి. వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ లేఆఫ్స్ ఆన్ ఆర్గనైజేషనల్ కల్చర్, వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ లేఆఫ్స్ ఆన్ ద కార్పొరేట్ కల్చర్, వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ లేఆఫ్స్ ఆన్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్. వీటి మీద జరుగుతున్న స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఒకటి, వీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు తొలగించిన వాళ్ళు ఎంతమంది అన్నా కానీ, 100 మంది కానీ, 1000 కానీ, 2000 కానీ, మిగతా ఎంప్లాయీస్ ఏమవుతారంటే వాళ్ళు ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది, అంటే అభద్రత పెరుగుతుంది. ఏంటంటే మన నన్ను ఎప్పుడు తీసేస్తారేమో అని, నా జాబ్ గ్యారంటీ కాదు అనే ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. ఇన్సెక్యూరిటీ పెంచడం వల్ల బాగా పనిచేస్తారని కూడా కొంతమంది థియరీ చేస్తారు. కానీ వాస్తవంగా ఇన్సెక్యూరిటీలో పర్ఫార్మెన్స్ అందరిది ఇంప్రూవ్ కాదు. సో ఇన్సెక్యూరిటీ క్రియేట్స్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ట్రస్ట్, అంటే కంపెనీ పట్ల ఒక నిబద్ధత కోల్పోతారు, విశ్వాసం కోల్పోతారు, ఫర్దర్ కట్స్ గురించి యాంగ్జైటీ పెరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు తీసేస్తారో, ఈసారి నన్నే తీసేస్తారేమో అనేటువంటి ఒక ట్రస్ట్ డెఫిసిట్ ఏర్పడి యాంగ్జైటీ డిజార్డర్స్ పెరుగుతాయి, ఎప్పుడు కట్ చేస్తారేమో అని. దాంతో రిస్క్ అవర్షన్ కూడా పెరుగుతుంది. చాలామంది రిస్క్ తీసుకోరు, క్రియేటివిటీ చూపెట్టరు, లేదు సంథింగ్ న్యూ ఎక్స్పెరిమెంటేషన్ చేయరు, ఎందుకంటే సేఫ్ బ్యాటింగ్ చేస్తారు. మీకు సేఫ్ బ్యాటింగ్ చేసి నడిచిన రోల్ నడుపుకోవాలి. నేను ఏదైనా కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేశాననుకోండి, మరి ఈ కంపెనీలో ఉంటానో లేనో, నేను ఏదైనా కొత్త రిస్క్ తీసుకుని ఒక టేకప్ చేశాననుకోండి, అది సక్సెస్ కాకపోతే నా మీద ఏమన్నా అవుతుందేమో అనేటువంటి ఒక టెన్షన్ కూడా వాళ్ళలో మొదలవుతుంది. దీంతో పాటు డిస్క్రిషనరీ టైం, చాలామంది కంపెనీలో పనిచేసే వాళ్ళు, పెద్ద పెద్ద మంచి కంపెనీలో పనిచేసే వాళ్ళు, దే డోంట్ బాదర్ అబౌట్ టైం ఆల్సో, ఓవర్ టైం కూడా పనిచేస్తుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రకమైనటువంటి ఉంటే చూడు కంపెనీ నన్ను తీసి పడేయలేదా, కరివేపాకులాగా పడేసింది, నేనెందుకు మరి ఎక్కువ సమయం కేటాయించాలి, నేనెందుకు సాక్రిఫైస్ చేయాలి అనేటువంటి టెండెన్సీ ఉద్యోగులు పెరుగుతుంది. తర్వాత వారు ముందు జాగ్రత్తగా రీస్కిల్లింగ్ అండ్ రీట్రైనింగ్ లేదా కొత్త ఉద్యోగాలకు ప్రిపేర్ అయి కావడము, కాదనుకుంటే అవకాశం ఉంటే మూన్ లైటింగ్, అంటే ఒక ఉద్యోగం కంపెనీలో పనిచేస్తూ మరో కంపెనీకి పనిచేయడము, అలా ఈ రకమైనటువంటి ఆలోచనల వైపు వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఉద్యోగం పోయినప్పుడు ప్రిపేర్ అయి ఉండాలి, నేను కంప్లీట్గా నా టైం అండ్ ఎఫర్ట్ ఈ కంపెనీకే కేటాయించి నేను కంప్లీట్గా పనిచేస్తే రేపు ఆ కంపెనీ తీసి పడేసాక ఏం కావాలి నా పరిస్థితి, అందువల్ల ముందు జాగ్రత్త పడాలి అనేటువంటి ధోరణి కూడా ఉద్యోగుల్లో పెరుగుతుంది. దానికి తోడు ఎంప్లాయీ కల్చర్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, లేఆఫ్లు ఉండకముందు బాగా రిక్రూట్మెంట్ హైరింగ్ జరుగుతున్నప్పుడు, బాగా ప్రాజెక్టులు వస్తున్నప్పుడు, బిజినెస్ బాగా టర్నోవర్ అవుతున్నప్పుడు ఆ కంపెనీ ఉద్యోగులు కేఫెటేరియాలో కలిసిన, లాన్స్లో కలిసిన, వాళ్ళ ప్రాజెక్టుల గురించి చర్చించేవారు, కొత్త ఇన్నోవేషన్ గురించి చర్చించేవారు, కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చించేవారట. ఎప్పుడైతే ఈ లేఆఫ్లు మొదలయ్యాయో అవన్నీ వదిలేసి రూమర్స్ నుంచి చర్చించడం మొదలుపెట్టారట. ఏంటి మళ్ళీ నెక్స్ట్ పలానా మంది తీసేస్తారట కదా, ఇంతమందిని తీసేస్తారట కదా, పలా ఆఫీస్ క్లోజ్ చేస్తారట కదా,
పలానా కొత్త ప్రాజెక్ట్ మూసేస్తారట కదా అని చర్చించుకోవడం మొదలైందట. అంటే విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ కూడా ద కమ్యూనికేషన్ బిహేవియర్, ఇంట్రాక్షన్ బిహేవియర్లో కూడా మార్పు రావడం అనేది మొదలైంది. దాంతో అసంతృప్తి పెరుగుతుంది, భయం పెరుగుతుంది, రిలేషన్స్లో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీలో ఎవరు ఎప్పటి వరకు ఉంటాడో, తాను ఎప్పటి వరకు ఉంటాడో తెలియదు, తన బాస్ ఎప్పటి వరకు ఉంటాడో తెలియదు, తన కొలికి ఎప్పటి వరకు ఉంటాడో తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక టీమ్ స్పిరిట్ దెబ్బతింటుంది. సాధారణంగా ఈ పెద్ద పెద్ద కంపెనీలు దే వర్క్ ఆన్ ద టీమ్ కల్చర్, దే వర్క్ ఆన్ ద గ్రూప్ బిహేవియర్. సో ఆ టీమ్ కల్చర్ పోతుంది. ఎందుకంటే ఆ టీంలో కొహెషన్ ఉండాలి. ఒక టీం బాగా పర్ఫామ్ చేయాలంటే ఆ కొహెషన్ ఉంటేనే, అంటే కలిసి పనిచేసేటువంటి స్వభావం ఉండాలి. ఎప్పుడైతే ఈ లేఆఫ్స్ మొదలవుతాయో, అన్సర్టనిటీస్ మొదలై, స్కెప్టిసిజం మొదలై ఆ టీంలో ఉండే కొహెషన్ దెబ్బతింటుంది. అందువల్ల లేఆఫ్స్ కేవలం ఉద్యోగులనే కాదు, కంపెనీలను కూడా చాలా అడ్వర్స్గా ప్రభావం చూపుతుంది అనేది అనేక మేనేజ్మెంట్ స్టడీస్ చెప్తున్నాయి.